పాత పథకారికే కొత్త రంగులు దిద్దడం జగన్ సర్కారుకు కామన్ అయిపోయింది. నాణ్యమైన బియ్యాన్ని 6 నెలల్లో డోర్ డెలివరీ చేస్తామని చెప్పి 16 నెలల తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాణ్యమైన బియ్యం అంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన బియ్యాన్నే కాస్త పాలిష్ చేసి ఇస్తున్నారు. రేషన్ కార్డుల్ని భారీగా తగ్గించేడం, కొన్ని నిత్యావసరాలపై ఇప్పుడిస్తున్న రాయితీల్ని తగ్గించేసి భారం దింపుకోవడం ఇంకో ట్విస్ట్. మరోపక్క కొత్తగా తీసుకొచ్చిన ఈ డోర్ డెలివరీ వల్ల రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. కొత్త సీమలో పాత నీరు పోసినట్టుగా గత ప్రభుత్వంలో ఇచ్చిన సరుకులనే ఇప్పుడు కూడా పంపిణీ చేస్తారు. కానీ వాటికి నాణ్యత అనే పేరు పెట్టి కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోట్లు పెట్టి ఆర్భాటంగా పత్రికా ప్రకటనల్ని ఇచ్చి మరీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంత చేసి కొత్తగా చేసిందేమీ లేదు. ఉన్న బియ్యాన్నే కాస్తంత పాలిష్ చేసి ఇస్తున్నారు. అదీగాక 15 రోజులకు అందే బియ్యాన్ని ఇప్పుడు మరో 3 రోజులు పెంచి 18 రోజులకు ఇస్తున్నారు. ఇది జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న ఇంటింటికి బియ్యం పథకం అసలు కథ. వంద రోజుల్లోనే చెప్పింది చేశానని, మరో 6 నెలల్లో నాణ్యమైన బియ్యం ఇంటింటికి డెలివరీ చేస్తామని 2019 సెప్టెంబర్ 6న శ్రీకాకుళంలో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభోత్సవంలో ఘనంగా చెప్పుకున్న సీఎం జగన్ 16 నెలల తర్వాత ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. అది కూడా పథకంలో కొత్తగా ఏమీ లేదని రేషన్ కార్డుదారులకి బాగా అర్థమైంది. రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని సాఫ్టెక్స్ చేసి ఇస్తారు. సాఫ్టెక్స్ అంటే బియ్యాన్ని కొత్త పాలిష్ చేస్తారు. కొద్దిగా పాలిష్ చేయడం వల్ల అవే బియ్యం కొంత సన్నగా మెరుస్తూ కనిపిస్తాయి. వాటిని ప్రభుత్వం నాణ్యమైన బియ్యం అంటోంది. 2019లో శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుకు ఇప్పుడు రెండోసారి ప్రారంభించిన డోర్ డెలివరీకి చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం అంటే ఒక్క నాణ్యతలోనే కాదు, పథకానికి పెట్టే ఖర్చులో లబ్ధిదారుల లెక్కల్లో ఉంది. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో 5, 10, 20 కిలోల ప్యాకింగ్ సంచులతో బియ్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంచులు తీసేసి కార్డుదారులకు చేతి సంచులు ఇస్తున్నారు. ఒక్కో కార్డుదారునికి 10 కిలోలు ఉన్న చేతి సంచులు ఇస్తారు. అప్పట్లో బియ్యం ప్యాకింగ్ చేసి ఇంటి దగ్గరకే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు డోర్ డెలివరీతో ఇంటి దగ్గరే కాటా వేసి ఇస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దాదాపు 9,000 పైగా కొత్త వాహనాలను ప్రారంభించి ఇంటింటికి నేను నాణ్యమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తున్నానని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు జారీ చేసి వాళ్ళ విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల సందర్భంగా శ్రీకాకుళంలో ఇంటింటికి బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే, 6 నెలల కాలంలో నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి 6 నెలలు కాస్త 16 నెలలు పూర్తయిన తర్వాత ఇవాళ ఏదో వాహనాలు తీసుకొచ్చి నేనేదో చేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ముందుగా 6 నెలలు 16 నెలలు ఎందుకైందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రెండోది, పెద్ద ఎత్తున ఒక పక్కన రేషన్ కార్డులని, పేదవాడికి చెందినటువంటి తెల్ల రేషన్ కార్డులని భారీ ఎత్తున తొలగిస్తున్న మాట వాస్తవం కాదా? గత కొద్ది రోజుల్లోనే దాదాపుగా 8 లక్షలకు పైగా రేషన్ కార్డులని తొలగించి పేదవాడికి అందాల్సినటువంటి సహాయాన్ని వాళ్ళకి అందకుండా చేస్తూ ఇవాళ మీరు ఆర్భాటాలు చేస్తారా విజయవాడలో? ప్రజా పంపిణీ వ్యవస్థలో అనేక సంవత్సరాల నుంచి నెలకు 15 రోజుల బియ్యం పంపిణీ విధానం అమల్లో ఉంది. ఇప్పుడది ఇంకో 3 రోజులు పెరిగింది. చాలీ చాలని వాహనాలతో 15 రోజుల్లో పంపిణీ పూర్తి చేయడం సాధ్యం కాదని భావించి ఆ సమయాన్ని 18 రోజులకు పెంచారు. దీనివల్ల చివరి గడప కార్డుదారులు రేషన్ కోసం 18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అడ్డంగా చేస్తా ఉన్నారు. అటువంటి ఆర్భాటం, ఒక వెహికల్స్ ద్వారా ఇంటింటికి బియ్యం పంచుతాం, అది సన్న బియ్యం పంచుతాం ఎలక్షన్లో చెప్పారు. ఇప్పుడు మధ్య రకం సన్న బియ్యం అంటే అసలు నేను ఎక్కడ వెళ్ళలే. అసలు ఇది సన్న బియ్యం అనేది ఉంటుంది, దొడ్డు బియ్యం ఉంటుంది, బాస్మతి ఉంటుంది. దానికి ఒక చిన్న బోర్డు మీద రాశారు మధ్య రకం సన్న బియ్యం అని. ఈ సన్న బియ్యం కోసమని ఒక రాష్ట్రం మొత్తం 25,000 రేషన్ షాపులు ఉన్నాయి.
25,000 రేషన్ షాపుల నుంచి ఎవరు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే బియ్యం పంపిద్దామనే ఉద్దేశంతో వెహికల్స్ పెట్టారు. వాటిని 10,000 వెహికల్స్ ని కొన్నారు. ఆ కొనేటప్పుడు కూడా వాళ్ళని ఒక ఊళ్ళో 3 రేషన్ షాపులు ఉన్నాయి. 3 రేషన్ షాపులు అంటే ఒక బండి ఇచ్చారు, మరి మిగతా 2 రేషన్ షాపులకి ఆ బళ్ళు కూడా ఇవ్వలేదు. వీటన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో చాలా లోపాలు అనేవి క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. ఈ బండే వేసుకునే డ్రైవరు, దానికి ఒక అసిస్టెంటు, మళ్ళీ దీనికి ప్రతి నెల డీజిల్ ఒక 25 కోట్ల రూపాయలు పర్ మంత్ దాని డీజిల్. ఈ 10,000 వెహికల్స్కి సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు. అందుకని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయడంలో మాత్రం నెంబర్ 1. అదేవిధంగా అప్పులు చేయడంతో పాటు రాష్ట్రాన్ని దివాళా తీసే కార్యక్రమం ఉన్నారు. నవరత్నాల పేరుతో వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు 10 లక్షల మంది ఉంటే 1 లక్ష మందికి ఇచ్చి మేము అందరికి ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకు పథకాల ద్వారా ఇచ్చినట్టే ఇచ్చి రాయితీల రూపంలో ప్రభుత్వం లాక్కుంటోంది. రాష్ట్రమంతా రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం 539 కోట్ల రూపాయలతో వాహనాలు కొనుగోలు చేసింది. వాటిని వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అప్పగిస్తోంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అయితే డోర్ డెలివరీకి ముందే కొత్తగా పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. బియ్యం కాకుండా ఇతర సరుకులపై ఇప్పటివరకు 50% రాయితీ ఉంటే దానిని 25% తగ్గించింది. దీనివల్ల సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతోంది. ప్రభుత్వంపై పడుతున్న భారం తగ్గించుకోవడానికి ఇప్పటివరకు ఉన్న 1.52 కోట్ల రేషన్ కార్డులను 1.44 కోట్లకు తగ్గించింది. ఇంకో పక్క డోర్ డెలివరీ వల్ల రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. డీలర్లు స్టాకిస్టులుగా కొనసాగుతారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు వారికి స్వస్తి పలికే వాతావరణం కనిపిస్తోంది. తమ పరిస్థితి గందరగోళంగానే ఉంటుందని భావించి 500 మందికి పైగా డీలర్లు ఇప్పటికే తప్పుకున్నారు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు.